నమస్తే మనతో సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్ గారు ఆహ్వానిద్దాం రమేష్ గారు నమస్కారం స్వాగతం నమస్తే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన మీద ఈ రెండు మూడు రోజులుగా జరుగుతున్న చర్చ అంతా అటువైపే ఉంది అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ కంప్లీట్గా అక్కడ ఏం జరుగుతుంది అనేది క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి జర్నలిస్ట్గా ఇంకా వాళ్ళకంటే అడ్వాన్స్గా ఉంటారని నేను అనుకుంటున్నాను కానీ రోజుకొక చర్చ తన మీదకి వస్తుంది అమిత్ షాతో భేటీ అవ్వడం కానీ నిర్మలా సీతారామన్తో భేటీ అవ్వడం ప్రధానితో భేటీ అవ్వడం వీటి మీద రోజుకో చర్చ తెర మీదకి వస్తుంది ఆ చర్చల్లో ఇప్పుడు కొత్తగా తెర మీదకు వచ్చినటువంటి అంశం నారాయణ గారు మాట్లాడినటువంటి వ్యవహారం కర్ణాటక ఎలక్షన్స్కి ముడిపెడుతూ అమిత్ షాతో భేటీ అయిన సందర్భాన్ని ముడిపెడుతూ మాట్లాడినటువంటి వ్యవహారం ఎట్లా చూడాలి ఏమన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ప్రధాని మోదీని కానీ లేకపోతే అమిత్ షాని కానీ ఇంకెవరినైనా కలిసిన ప్రధానంగా వీళ్ళిద్దరిని మిగతా వాళ్ళని కలిస్తే వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించిన ఒక పని మీద అనుకోవచ్చు కానీ ప్రధాన మోదీని కానివ్వండి హోంమంత్రి అమిత్ షాని కానివ్వండి వీళ్ళిద్దరినీ కలిసినప్పుడల్లా కూడా జనరల్గా ఎప్పుడు కూడా ఒక రాజకీయ అంశమే అందులో ఉంది అంటే రాజకీయంగా ఇంకేదో అవసరాలు ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళకు అవసరాలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితోటి ఆయన కలుస్తున్నాడు ఇప్పుడు మొన్న అసెంబ్లీ సెషన్ మధ్యలో వెళ్ళాడండి ఎందుకు వెళ్ళాడు అసెంబ్లీ సెషన్ మధ్యలో వెళ్లాల్సిన అవసరం ఏముంది అంటే వాళ్ళు ఏమన్నా ఫోన్ చేసి లేదా మా యొక్క స్టాండ్ మార్చుకున్నాము ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలనుకుంటున్నాము మీరు అర్జెంటుగా రండి మాట్లాడదామని చెప్పి పిలిచారా కాదు కదా ఇంకా గమత చేపన ఆయన మార్చి సెవెంటీన్త్ కలిశాడు కదా అప్పుడు ఒకసారి కలిశాడు కదా నాలుగు రోజుల నాడు ఇప్పుడు మళ్ళీ రెండోసారి అప్పుడు ప్రధాని కలిశాడు కలిసినప్పుడు అసెంబ్లీ జరుగుతోంది ఇక్కడ వీళ్ళు వచ్చాడండి వచ్చిన మర్నాడే ఎవరో పార్లమెంట్లో అడిగారు ఈ స్పెషల్ స్టేటస్ గురించి అడిగితే మళ్ళీ అదే పాత పాట పడారు కదా ఏమీ తేడా లేకుండా అది ఇచ్చే ప్రసక్తే లేదు ఇస్తామని చెప్పలేదు అది అయిపోయిన చాప్టరు అది గడిచిపోయిన అధ్యాయం అని చెప్పి చాలా స్పష్టంగా పార్లమెంట్లో మళ్ళీ ఇంకోసారి చెప్పారు కొత్త విషయం ఏమి లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం గురించి మాట్లాడడానికి వెళ్ళారు లేకపోతే వాళ్ళు ఆ విషయం గురించి మాట్లాడడానికి పిలిచారు ఇన్ని అనుకోవడానికి లేదు కదా వెళ్ళినప్పుడల్లా ఒక పర్సనోటు ఇస్తున్నారండి ఆ పర్సనోటు పాత పర్సనోటు తయారు చేసిందే అక్కడ మెమోరాండం కింద ఇస్తారు కదా వెళ్ళినందుకు ఇవ్వాలిగా ఒకటి ఒక కాగితం ఆ కాగితం ఇస్తారు మాట్లాడేది వేరు అనే విషయం అర్థమవుతుంది చూసే వాళ్ళకి ఎవరికైనా కూడా సో మళ్ళీ ఇప్పుడు ఆయన వెళ్ళాడు మొదటిసారి వెళ్ళిన నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాడు అప్పుడు కూడా అమిత్ షా కలిసాడు ఆయన అంతకుముందు కూడా ఒకసారి ఇది ఐదారు రోజులు అడు ఐదారు రోజులు కాదు వారం పది రోజులు అయిందేమో కదా మార్చి పదిహేడు పద్దెనిమిది ఆ ప్రాంతంలో ఒకసారి వెళ్ళాడు మళ్ళీ మొన్న వెళ్ళాడు మొన్న వెళ్ళినప్పుడు మరి ప్రధానిని కలిసినట్టు లేదు ఈసారి అమిత్ షా గారిని కూడా కలిశాడు ఎందుకు మళ్ళీ వెంటనే వెళ్ళాడు మళ్ళీ ఏమన్నా మనసు మార్చుకున్నారా ప్రత్యేక కేటగిరీ ఇస్తామని చెప్పి ఏం లేదు కదా మళ్ళీ అదే స్పాత స్టాండ్ వాళ్ళు వెళ్ళినప్పుడు అండి ఒక ప్రశ్న నోటిస్తారు కదా అమిత్ షా గారిని కలిసారని చెప్పి ప్రశ్న ఇచ్చారండి నేను వేరే వేరే పత్రికలు అవి తీసుకోవాలా ఎందుకంటే మరి అవన్నీ ఎల్లో మీడియా కదా సాక్షి పత్రికలు అయితే మరి ప్రపంచంలో ఇంతకంటే క్రెడిబిలిటీ విశ్వసనీయత ఉన్నటువంటి పత్రిక కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారికి ఇచ్చినటువంటి మెమోరాండం ఏదైతే ఉందో ఆ మెమోరాండంలో అంశాలు వాళ్ళు ఇచ్చినవి ఉన్నాయి వాళ్ళ దాని ప్రకారం ఒక పదో పదకొండో ఎన్నో పాయింట్స్ ఉన్నాయండి ఇందులో అమిత్ షా గారికి ఇచ్చారని చెప్పారు హోంమంత్రి అమిత్ షాకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నివే నివేదించిన కీలక అంశాలు అనే పేరుతోటి ఇచ్చారు వాళ్ళు సాక్షి వాళ్ళు విభజన కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయింది కాబట్టి చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి అనేది ఒక పాయింట్ పోలవరం ప్రాజెక్టుని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఎడాహ్గా పదివేల కోట్లు మంజూరు చేయండి నాకు తిరిగి అడుగుతున్నానండి అమిత్ షా గారికి ఏం సంబంధం అండి పోలవరానికి పదివే వేల కోట్లు ఇవ్వడం అడిగితే ప్రభుత్వానికి పెద్ద అయినటువంటి నరేంద్ర మోడీ గారిని అడగచ్చు ఆయన ఏదైనా అడగవచ్చు లేకపోతే ఆర్థిక శాఖ మంత్రిను ఆ జలవనరుల శాఖ మంత్రిను వాళ్ళని అడగాలి అమిత్ షా గారు ఏం చేస్తారు దానికి ఆ తర్వాత డయాఫ్రామ్ వాళ్ళు ఏదో అయిపోయింది దాని మరమ్మతులకు రెండు వేల ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వండి అన్నారు ఇది ఒక పెద్ద జోక్ అనుకోండి అసలు డయాఫ్రామ్ వాళ్ళు చెడిపోతే దాన్ని కట్టడానికి అయిన ఖర్చు అప్పట్లో చెప్పింది నాలుగు వందల యాభై కోట్లు అండి ఇది కట్టడానికి అయింది చంద్రబాబు నాయుడు టైంలో దాని మరమ్మత్తులకు రెండు వేల ఇరవై కోట్లు కావాలంటే ఇప్పుడు అది కూడా అమిత్ షాని అడిగారు అది కూడా అమిత్ షా గారిని అడిగిన లిస్ట్లో ఉంది తర్వాత సరే ఇది ఒకటి ఎప్పుడు అడుగుతారు కదా పోలవరానికి మొత్తం యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లుగా మరి నిర్ధారించారు ఆ డబ్బులంతా ఇవ్వాలి మాకు అని ఇక్కడ కూడా ఒక చెప్పుకోవాలి ఒక మాట అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే యాభై ఐదు వేల కోట్లకి ప్రపోజల్ పెడితే చంద్రబాబు నాయుడు ఇరవై వేల కోట్లతో అయిపోయేదాన్ని యాభై ఐదు వేల కోట్లకి పెంచి ఈ చంద్రబాబు నాయుడు అక్కడ ఢిల్లీలో చూపించి ఆ డబ్బులన్నీ వాడుకోవడానికి కుట్ర ఈ పోలవరంలో ముప్పై వేల కోట్ల రూపాయలు కాజీయడానికి రెడీ అయ్యాడు అని చెప్పి నోటి మాటగా కాదండి వాళ్ళు పుస్తకం వేశారు అవినీతి చక్రవర్తితో ఏదో వేశారు కదా పుస్తకం ఆ పుస్తకం ఉన్నది ఇది మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు డబ్బులు కాజేయడం కోసం అని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ యొక్క ఎస్టిమేట్స్ని పెంచి ఇరవై వేల కోట్లతో అవ్వాల్సిన దాన్ని యాభై ఐదు వేల కోట్లు అని చెప్పి మెమోరాండంలు నమ్మల్ని ఇస్తున్నాడు అని చెప్పి అన్న మీరే ఇవాళ మళ్ళీ అదే ఎందుకు అడుగుతున్నారు అమిత్ షాని అంటే మీరు కూడా కాజేయడానికి అడుగుతున్నారా మీరు ఒక ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి కదా ప్రజలకి ఆ రోజు ఆ మాట ఎందుకు అన్నాం ఈరోజు ఎందుకు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు అడిగినటువంటి యాభై ఐదు వేల కోట్ల రూపాయలు మళ్ళీ అడుగుతున్నాం అనేటువంటి ఒక ఎక్స్ప్లనేషన్ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఏమి లేదా వీళ్ళకి ఏది పడితే అది మాట్లాడడం అని ఎప్పుడు ఎప్పుడు ఏది వాళ్ళకి అనిపిస్తే తర్వాత పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులు ఇవన్నీ ఇంకా ఉన్నాయి ఇది కాకుండా రిసోర్స్ క్యాప్ ఫండింగ్ కింద ముప్పై ఆరు వేల కోట్లు రావాలి అది కూడా ఇప్పించండి ఇంకేదో మాకు అప్పులు ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఇప్పించండి ఆ తర్వాత తెలంగాణ నుంచి రావాల్సిన డబ్బులు ఇప్పించండి ఇది ఇంకా విచిత్రం అండి జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఈ మన సబ్సిడైజ్ రైస్ ఇస్తారు కదా అది కేంద్రం ఇది ఎన్ని లక్షల మందికై ఇస్తుంది అరవై లక్షల మందికి ఇస్తుంది ఏపీకి అరవై లక్షలు కాదు కోటి మందికి ఇవ్వండి అని అడుగుతున్నాడు అమిత్ షా గారిని దీని ప్రకారం అయితే అట్లాగే ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది అది ఇవ్వండి అని అడుగుతున్నాడు మళ్ళీ అంటే ఇది ఊరికి ఏమన్నా ముందు రోజే పేపర్లో వచ్చింది కదండి ఎట్టి పరిస్థితులు ఇచ్చేది లేదని ఇందులో పెట్టగానే ఇచ్చేస్తాడా అంటే ఎందుకు ఇది పెడుతున్నారు ఎందుకు ఇది రిలీజ్ చేస్తున్నారు వీళ్ళు ఇది ఇస్తానే ఉంటారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పట్టిస్తూనే ఉంటారు అయిపోయింది ఆ చాప్టర్ అని అంటే ప్రజల పిచ్చివాడం చేయడం కదా ఇది అనేది ఒకటి తర్వాత ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా అడిగాడు మరి అమిత్ షా గారికి మెడికల్ కాలేజీలకు సంబంధం ఏంటో నాకు తెలియదు అది మీరు అక్కడ హెల్త్ మినిస్టర్ ఏదో ఉంటుంది కదా కేంద్రంలో వాళ్ళని కదా అడగాలి అది అదొకటి కాబట్టి అమిత్ షా గారిని ఇవన్నీ అడగడానికి ఆయన వెళ్ళాడని చెప్పి అనుకోవడానికి లేదండి ఇది ఓన్లీ ఒక మెమోరాండం చేతికి అమిత్ షా గారి పియోకో ఎవరికి ఇస్తారనుకుంటా ఇది ఆయన ఆయన చేతికి కూడా ఎవరు ప్రెస్కి ఇచ్చుకోవడానికి ఈ ప్రెస్లో ఏమైపోయిందంటేనండి మొత్తం అన్ని ఇంగ్లీష్ పేపర్లలో తెలుగు పేపర్లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా గురించి పోలవరం గురించి దాని గురించి అడిగారు అని మొత్తం లిస్ట్ అంతా రాస్తారు వీళ్ళు రాసినట్టే నిజానికి అది జరిగింది అది కాదు అక్కడ ఇదేదో ఇస్తారనుకోండి అసలు మాట్లాడింది వేరే ఉంటుంది దానికోసం ఎందుకు వెళ్ళి వెళ్తాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మార్చి పదిహేను ఇచ్చాడు కదా మళ్ళీ మార్చి మరి ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో ఎప్పుడో మరి ఇవాళ ముప్పై ఒకటి కదా ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఎందుకు ఇవ్వాలి అనేది ఎవరు ప్రశ్నించడం వల్ల తర్వాత ఇంతకు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం మనం అంటే ఇన్ని వెళ్ళింది దీనికోసం కాదంటే దేనికోసం సో ఏదో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి వాటి గురించి మాట్లాడడానికి దీని మీద ఏంటంటే ఆయన ఇల్లు వచ్చినప్పుడల్లా డెవలప్మెంట్స్ అవుతుంటాయండి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అమిత్ షా గారిని కలిసి వచ్చిన తర్వాత డెవలప్మెంట్స్ అవుతుంటాయి ఈసారి కూడా ఏమైంది ఆయన ఇల్లు కలిసి వచ్చారు రాగానే హైకోర్టు నుంచి ఇద్దరు జడ్జీలను ట్రాన్స్ఫర్ చేశారు ఏపీ హైకోర్టు నుంచి అందులో ఒకరు జస్టిస్ బట్టు అని ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు వెలువరించాడు అనేక కేసుల్లో ఆయన మీద చాలా కోపం ఉంది వీళ్ళకి మరి ఏ కారణం చేత అతను మన జ్యుడిషియరీ కూడా పారదర్శకత లేదుగా మన న్యాయ వ్యవస్థలో కూడా ట్రాన్స్ఫర్ చేసాం ఇద్దరిని అన్నారండి ఎందుకు చేశా తెలియదు వాళ్ళ ఇష్టం అక్కడ సుప్రీంకోర్టులో కొలీజియం అని ఉంటుంది వాళ్ళు చేస్తారు అదంతా కూడా ప్రజలతో సంబంధం లేని వ్యవహారం అనమాట చేశారు ఆయన మెడ్రాస్ హైకోర్టుకి పంపించినట్టున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చారు ఈయన ట్రాన్స్ఫర్ చేశారు పదిహేడవ తేదీ వెళ్ళొచ్చిన తర్వాత అయ్యాడు ఆయన ఆయన చాలా కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చాడు తర్వాత ఇంకొక డెవలప్మెంట్ అదే ఈ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని అన్న డెవలప్మెంట్ చాలా ఆవేశపడినటువంటి సిబిఐ ఈయన వెళ్ళొచ్చిన తర్వాత ఒక్కసారిగా ఎందుకనో నిరాశా నిస్పృహలో కురుకుపోయినట్టుగా అనిపించింది ఆత్మరక్షణలో పడిపోయింది సిబిఐ అనుకోవచ్చు అంతకుముందు అంతే కదా అంతకుముందేమో కోర్టులో చెప్పారు వాళ్ళు ఏమని మేము అవినాష్ రెడ్డి గారిని ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అని కోర్టుకే చెప్పారు వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఆ తర్వాత అసలు కంప్లీట్గా సైలెంట్ అయిపోయారు అంటే ఏదో జరిగింది అనేటువంటి అనుమానాలకు తావిస్తోంది అది ఈయన వెళ్ళొచ్చిన తర్వాత ఇట్లా అయింది జగన్మోహన్ రెడ్డి గారు సో మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్ళాడు ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఈ అంశం ఖచ్చితంగా వచ్చి ఉంటుంది అని మొన్న షా గారి ఈ కోర్టులో విచారణ తర్వాత ఈ అనుమానాలు ఇంకొంచెం బలపడినాయండి అంటే ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే జస్టిస్ ఎంఆర్ షా గారు ఈ తొలసీమ గారి కేసులో వివేకానంద మర్డర్ కేసులో ఆయన ఎంతసేపటికి ఈ విస్తృతమైన కుట్ర అని చెప్పి కుట్ర మీద మీరు విచారణ చేయాలని చెప్పాడు మొన్న ఈ కొత్తగా వేసినటువంటి సెట్కి విస్తృతమైన కుట్ర గురించి ఎందుకండి విస్తృతమైన కుట్ర ఏముంటుందే వాళ్ళు కుట్ర కోణం ఉందని ఎందుకు అన్నారు సిబిఐ వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే దీనికి పొలిటికల్ మోటివ్ ఉన్నది ఈ మర్డర్కి మర్డర్ రకరకాల మోటివ్స్ తోటి అవుతాయి కదా ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే మర్డర్లో ఎప్పుడు కూడా మోటివ్ని ఎస్టాబ్లిష్ చేయాలి కోర్టులో ఓకే ఎందుకోసం ఈ మర్డర్ చేశాడని చెప్పాలి పూర్తిగా మర్డర్ చేశాడంటే కోర్టు ఒప్పుకోదు ఓకే సో మోటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రూవ్ చేయాలన్నమాట కోర్టులో సో అందుకని ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎప్పుడు కూడా ఇది మోటివ్ అని చెప్తారు డబ్బు కోసం లేకపోతే ప్రేమ వ్యవహారం లేకపోతే జలసి ఇట్లా మోటివ్స్ అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ మోటివ్ ఏమని చెప్పారు వాళ్ళు పొలిటికల్ మోటివ్ అన్నారు ఏంటి పొలిటికల్ మోటివ్ అంటే రెడ్డి గారు బతికుంటే ఈ కడప ఎంపీ సీటు నాకే కావాలని చెప్పి ఆయన పట్టుబడుతున్నాడు ఇప్పుడు అది అవినాష్ రెడ్డి వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే అవినాష్ రెడ్డి అక్కడి నుంచి ఎంపీ అవ్వాలనుకున్నాడు అయ్యాడు కదా ఆ తర్వాత ఆయన ఎంపీగా ఉండాలని చెప్పి ఉద్దేశం ఉన్నది అయితే దానివల్ల ఈయన బతికుంటే ఈయన న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడు ఎందుకంటే ఫ్యామిలీలో మనిషి ఆయన కూడా కొంత మరి హోల్డ్ ఉంటుంది కదా అక్కడ లోకల్గా అందుచేత ఆ కారణం చేత గ్రడ్జి పెట్టుకున్నాడు అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వాళ్ళు అందుకని చంపించారు అనేది వాళ్ళు రాసినటువంటి చేసిన ఆరోపణ అందులో దానికి జస్టిస్ ఎంఆర్ షాగర్ పదే పదే ఇందులో విస్తృతమైనటువంటి కుట్రకోణం ఉందన్నారు కదా మీరు దాని మీద దర్యాప్తు చేయండి అంటాడు అంతసేపటికి ఇప్పుడు ఇందులో రెండు భాగాలు ఒకటి ఏంటనేది రెండు ఎవరు చేశారు అన్నదానికి క్రొనాలజీ ఉంటుంది కదా క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ ఒకటి తర్వాత ఆధారాలు ఇక్కడ ఏం జరిగింది ఎవరైతే హత్యలో పాల్గొన్నాడో నేరుగా ఆ దస్తగిరి అనే అతను అప్రూవర్గా మారి ఏం చెప్పాడు నేను ఫలానా వాళ్ళు కలిసి చంపాము అని చెప్పాడు అది చెప్పకనే అయిపోదు దానికి ఆధారం ఏదైనా ఉండాలి ఏంటి ఆధారం అంటే ఇదిగో ఇంత డబ్బు ఉన్నారు అందులో భాగంగా నాకు కోటి రూపాయలు ఇచ్చారని చెప్పాడు కోటి రూపాయల్లో డెబ్బై లక్షలు చేతికి ఇచ్చాడు నాకు ముప్పై లక్షలు నాకు అవసరం తర్వాత ఇస్తానని సునీల్ యాదవ్ అన్నాడు అని ఆ డెబ్బై లక్షల రూపాయలు సంబంధించిన డబ్బులు రికవర్ చేశారు వీళ్ళు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి బ్యాంకులో ఎంత ఉందో నలభై ఆరు లక్షలు అట్లా ఏదో మొత్తానికి చేశారు అది లింక్ సో వీళ్ళకి డబ్బులు ఇచ్చారనేది వాస్తవానికి ప్రూవ్ అయింది కదా ఆ తర్వాత ఆయన ఎవరిచ్చారో డబ్బులు ఎందుకు ఇచ్చారు ఇట్లాంటివన్నీ కూడా చెప్పాడు తర్వాత వీళ్ళు దాదాపు రెండు వందల యాభై మంది సాక్షులు విచారించారు సో ఇక్కడ హత్య జరిగింది హత్యకి బాధ్యులు ఫలానవ్వాలని చెప్పి సిబిఐ ఆరోపిస్తోంది ఈ హత్య జరగడానికి పొలిటికల్ మోటివ్ కారణం ఇదే అని చెప్తోంది దాని అవన్నీ వదిలేసి షా గారు ఎంతసేపటికి కూడా ఈ విస్తృత కుట్రపై దర్యాప్తు చేయాలి మీరు ఇందులో ఇతర నిందితులు కూడా ఉండొచ్చు ఇతర నిందితులు కూడా ఉండొచ్చంటే అర్థం ఏంటి మళ్ళీ వెళ్ళి నరెడ్డి సునీతారెడ్డి గారిని ఆయన ఆవిడ భర్త రాజశేఖర రెడ్డి గారిని విచారించమనే అర్థం లేకపోతే ఆవిడకి వివేకానంద రెడ్డి గారికి రెండో భార్య ఎవరో ఉన్నది అనే ఒక రెండో భార్య లేకపోతే ఆవిడతోటి ఆయనకు ఒక పిల్లవాడు ఉన్నాడు అనేది ఒకటి ఉంది కదా అటువైపు దాన్ని విచారించమని దాని ఉద్దేశం అంటే అర్థం కాలేదు మనకి సో ఇవన్నీ జరిగినాయి అంటే ఏంటి ఈ కేసుని ఏమన్నా మిస్డైరెక్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుందా డెల్యూట్ చేయడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వాళ్ళు వచ్చిన తర్వాత తర్వాత మూడవది ఇంతకుముందు మీరు చెప్పినటువంటి నారాయణ చెప్పినటువంటి అంశం ఈరోజు మనం ఇప్పుడు జమీన్ రైతులో తాజా సంచికలో ఒకటి వచ్చిందండి జమీన్ రైతు అనేది చాలా చరిత్ర ఉన్నటువంటి స్థానిక పత్రిక తెలుగులో బహుశా ఓల్డెస్ట్ పత్రిక అనుకుంటాను తెలుగులో వాళ్ళ పొలిటికల్ స్టోరీస్ చాలా బాగుంటాయి స్థానిక నెల్లూరు పత్రిక అది నాకు తెలిసేది పంతొమ్మిది వందల ముప్పై నుంచి వస్తున్నట్లుంది ఆ పత్రిక కంటిన్యూస్గా వస్తుంది ఇప్పటికీ వాళ్ళు పొలిటికల్ స్టోరీస్ మీద బాగా లోతుగా రాయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు ఇప్పుడు కదా ఎప్పటి నుంచో వాళ్ళు ఒక మాట రాశారు ఈ గుజరాతీ గుజరాతీలు జగన్మోహన్ రెడ్డి గారు రసం పిపిల్ చేస్తున్నారు అని ఒక స్టోరీ రాశారు ఏమిటి రసం పిలి చేయడం అంటే అక్కడ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు సరే అదానీ వీళ్ళంతా ఉన్నారనుకోండి మరి అదానికి చాలా ఇచ్చారు కదా ఇక్కడ వీళ్ళంతా కూడా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా సరే తక్కువని ఢిల్లీ పిలిపించుకొని ఆర్డర్లు ఇష్యూ చేస్తున్నారు ఆయనకి ఎందుకంటే ఆయన వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాడు వాళ్ళ ఆ విధంగా వాళ్ళు వాళ్ళకు తోచినప్పుడల్లా పిలుస్తున్నారు ఏ ముఖ్యమంత్రి అన్న ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఈ రకంగా పిలుస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారండి ఆయనే వెళ్తున్నారా ఆయన పిలుస్తున్నారా మనకు తెలియదు కదా ఆయనే వెళితే ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళొచ్చు ఇట్లాంటి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేయడానికి కానీ అట్లా లేదు ప్యాటర్న్ అంతా కూడా ఎట్లా ఉందంటే సడన్గా ఏదో పిలుపు ఉంది ఈయనకి ఈయన వెళ్ళిపోతున్నాడు అక్కడికి చాలాసార్లు ఆ రకంగా మరే ముఖ్యమంత్రిని అయినా దేశంలో మరి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ పిలుస్తున్నారా కేసీఆర్ని అట్లా పిలుస్తారా నవీన్ పట్నాయక్ని అట్లా పిలుస్తున్నారా వేరే ముఖ్యమంత్రులు అట్లా పిలుస్తున్నారా కానీ ఈయన మాత్రం కావాల్సినప్పుడల్లా పిలిపించుకుంటున్నారు పిలిపించుకుని ఏదో ఒకటి చెప్తున్నారు అంటే అంత ముందు అదానికి ఏదో ఇవ్వాలని చెప్పారని అట్లాంటి ఇవన్నీ ఆరోపణలు అనుకోండి అట్లానే వాళ్ళు రాసిన దానికి అనుగుణంగానే నారాయణ గారి కామెంట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు తాజాగా ఎందుకు పిలిపించారు అంటే కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ కర్ణాటక ఎన్నికల్లో ఈసారి బీజేపీకి కొంచెం కష్టంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే మనకి సి ఓటర్ సర్వే కూడా వచ్చింది ఆ సర్వే ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ ఈసారి కర్ణాటకలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది చాలా బలమైనటువంటి అవకాశం ఉంది ఈసారి రావడానికి సో ఆ నేపథ్యంలో బీజేపీ ఇంకా కొంచెం జాగ్రత్తగా ఈసారి ఎన్నికల్లో మరి వాళ్ళ వ్యూహాలు ఎట్లాగో ఉంటాయనుకోండి ఇంకొంచెం భారీ ఎత్తున చేయాలి కదా క్యాంపెయిన్లు అన్నీ కూడా దానికి అవసరమైనటువంటి ఖర్చులన్నీ కూడా చూసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పటానికే పిలిపించారు అనేది ఆరోపణ అవును వంద నియోజకవర్గాల్లో గెలిపించే బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే అనేది ఆయన కామెంట్ గెలిపించడం అంటే ప్రధానంగా డబ్బులు ఖర్చు పెట్టడం అంటే ఈయన చెప్తే అక్కడ ఓటు ఎవరు వేస్తారు చివరి గాలి జనార్దన్ రెడ్డి కూడా ఏం చెప్పినట్టు ఏం చేయడు కదా ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి గారు సొంత పార్టీ పెట్టుకున్నాడు ఏంటది కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పెట్టుకుని యాభై సీట్లో పోటీ చేస్తారని చెప్పాడు అందులో ఆయనకి బీజేపీ మీద చాలా కోపం ఉంది బీజేపీ వాళ్ళు ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు ఎందుకనే నా గుర్తు కూడా ఫుట్బాల్ పెట్టుకున్నాను అని కూడా చెప్పాడు కదా కాబట్టి ఇప్పుడు మరి ఆయన కూడా కోఆపరేట్ చేసేటువంటి అవకాశం లేదు అన్లెస్ అన్న మాట్లాడుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడవచ్చు కదా వాళ్ళ మంచి సంబంధాలు బాగా బలమైన సంబంధాలు ఉన్నాయి కాబట్టి లేదు లేదు ఒక్కసారికి నువ్వు మార్చుకో బీజేపీకి అనుగుణంగా ఉంటే నీకు తర్వాత చేస్తారు వాళ్ళు తప్పకుండా అని చెప్పి వాళ్ళ తరఫున హామీ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళకున్న సంబంధాల రీచ్ అయ్యా అన్నమాట చెప్తున్నా కానీ మామూలుగా అయితే గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ మీద చాలా కోపంతో సొంత పార్టీ పెట్టుకున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన మీద రైడ్స్ అయిన తర్వాత చాలా కోపం వచ్చింది ఆయనకి ఎందుకంటే అంతకుముందు ఆయన చెప్పాడు ఏదో ఇంటర్వ్యూలో అంతకుముందు అమిత్ షా పిలిచి అన్నీ మాట్లాడి అన్నీ చేశాడు మళ్ళీ నా మీద ఐటీ రైడ్స్ చేశారు అని సరే ఏదైనా కానీ కర్ణాటక ఎన్నికలు ఈసారి బీజేపీకి ఒక సవాలుగా మారబోతున్నాయి కాబట్టి ఎందుకంటే మొత్తం దక్షిణాదిలో ఇప్పుడు కర్ణాటక ఒకటే కదండి వాళ్ళకుంది ఆంధ్రప్రదేశ్ అంటే మనం చెప్పినట్టల్లా వినే ముఖ్యమంత్రి ఉన్నాడు అంతేగాని మన పార్టీ లేదు కదా అక్కడ మన పార్టీ ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం దక్షిణాదిలో కర్ణాటక మరి అది కూడా పోతే అది చాలా దెబ్బ ఎస్పెషల్లీ నెక్స్ట్ ఇయర్ మనకి జనరల్ ఎలక్షన్స్ కాబోతున్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో కర్ణాటకలో ఏమాత్రం అటీట్ అయినా కూడా బీజేపీకి ఇమేజ్కి చాలా ప్రతిష్టకి దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కర్ణాటకలో ఓడిపోకూడదు అనేటువంటి ప్లాన్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలు కూడా తీసుకుంటున్నారు అనేటువంటి ఆరోపణ ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అనేక కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉన్నది అనేది మనకు అర్థమైపోతుందండి చాలా చూస్తున్నాం కదా చాలా రకాల కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన మామూలుగా అయితే కొంచెం కష్టమయ్యేది ఆర్థిక పరంగా కానివ్వండి వేరే విధంగా పరిపాలన పరంగా కానివ్వండి కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు చాలా దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు బాగానే కేంద్ర బీజేపీ నాయకులు నాయకత్వం ఎందుకంటే ఈయన చెప్పినట్టల్లా మరి వింటున్నాడు అదానికి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే బోర్డులన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా అప్పజె అప్పచెప్పేసాడు కృష్ణపట్నం గంగవరం ఇవన్నీ కూడా ఆ నేపథ్యంలో దానికి తోడు ఈ పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టులు కూడా చాలా భారీ రాబోతున్నాయి ఏపీలో చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయండి ఇవాళ అదానివి చాలా భారీగా ఉన్నాయి పంపుడ్ స్టోరేజ్ అంటే అది మన మన పవర్ ప్రాజెక్టులు అవి సో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ పెడితే మనకి ఏమి ఇబ్బంది ఉండదు అనేటువంటి మెసేజ్ ఏదో అదాని గారికి కూడా ఉంది దానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు కూడా ఆ రకమైన ధైర్యాన్ని అదాని గారికి ఇచ్చారు అనేది ఎందుకంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు కాలం ఏమి ఇబ్బంది లేదు అక్కడ అని సో ఆ నేపథ్యంలో చూసినప్పుడు ఇక్కడ క్విడ్ ప్రోకో అనేది ఏదో జరుగుతోంది ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కష్టం వచ్చిన కష్టం ఏంటంటే ఒక మర్డర్ కేసు ఉన్నది ఆ తర్వాత సిబిఐ కేసులు ఉన్నాయి సో సిబిఐ కేసులు అప్పటి నుంచి కుంటినాడక నడుస్తూనే ఉన్నాయి అనుకోండి ఇప్పుడు తాజాగా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి కేసుగా పరిణమించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా ఇది దాదాపు పీక్ వచ్చేసింది కదా సో ఈ నేపథ్యంలో ఆయన మరి అమిత్ షా గారి శరణు కోరారు దానికి బదులుగా వాళ్ళు వాళ్ళ కోరికలు కోరారు ఆ క్విట్ ప్రోకోలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఒక నెల రోజుల్లో వివేకానంద మద్ర వివేకానంద రెడ్డి గారి మద్ర కేసు తెలిపోబోతుంది తెలిపోబోతుందంటే దర్యాప్తు వరకు అంటే కేసు కోర్టులో నడుస్తుంది అనుకోండి ట్రయల్ కానీ సిబిఐ వాళ్ళు చివరికి కోర్టులో ఏ రకమైనటువంటి ఆరోపణలు పెడతారు వాటికి ఏ రకమైన ఆధారాలు చూపిస్తారు అది కూడా ఇంపార్టెంట్ అండి దాకా ఒకటి రాసుకుంటా వచ్చారు కదా వాళ్ళు వీటికి వ్యతిరేకంగా పెట్టడం కష్టంగా అవ్వచ్చు రేపు కానీ వీటికి తగిన ఆధారాలను కూడా చూపలేదు అనుకోండి కేసు నీరుగారిపోతుంది అయిపోతుంది అప్పుడు కేసు కొట్టేస్తారు కోర్టులో ఆ ప్రమాదం కూడా ఉంది కదా కాబట్టి ఏ రకంగా వీళ్ళు రేపు వాళ్ళ షీట్ని తయారు చేస్తారు ఏ రకంగా కోర్టులో ఈ కేసును ప్రజెంట్ చేస్తుంది సిబిఐ నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసుకొని అనే దాన్ని బట్టి ఈ వస్తున్నటువంటి రోమర్లు ఆరోపణలు నిజమా కాదా అనేది మనలని సామాన్యులంతా కూడా అర్థం చేసుకోవచ్చు చివరిగా ఇందులో ఇంకొక అంశం కూడా చర్చల్లో ఉంది ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తుంది అని కూడా చర్చించుకోవచ్చా అంటే కొంతమంది ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాలు ఏంటంటే ఈయన ఢిల్లీ వెళ్ళి మన అమిత్ షా గారిని కలవడానికి ఒక్క కారణం ఏంటంటే ముందస్తు ఎన్నికలకు వెళ్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం మరి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి కదా అంటే వాళ్ళకి తెలియకుండా చేయలేడు కదా ఆ పని అందుకోసం వెళ్ళాడు అనేది ఒక కొంతమంది చెప్పేటువంటి మాట కానీ ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు ఎర్లీ ఎలక్షన్స్కి వెళ్తాడు అని చెప్పి అనిపించడం లేదండి ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి ఎంత టైం ఉంది ఇంకా నువ్వు పది నెలలు కూడా లేదు నెక్స్ట్ ఏప్రిల్ మేలో కదా కావాల్సింది ఏప్రిల్లో ఏప్రిల్ వచ్చేసింది అంటే పది పదకొండు నెలలు కూడా లేదు టైం ఇంకా మరి ఈ పది పదకొండు నెలల కోసం తొందర ఎందుకంటే ఇప్పుడు రేపు జరగవు కదా ఎన్నికలు ఎన్నికలు ఒకవేళ జరగాలని చెప్పి నేను కోరినా కూడా ఎర్లీ ఎలక్షన్స్ ఏ అక్టోబర్లోనూ జరుగుతాయి వీళ్ళు చెప్పాలి ప్రకటించాలి అక్కడ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డేట్లు ఇవ్వాలి టైం పడుతుంది అంటే దాదాపుగా అటు ఇటుగా తెలంగాణతో కలిపి జరగాలి అంతే అక్కడ ఒక సమస్య ఉందండి ఒకవేళ తెలంగాణతో కలిపి జరిగితే ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకోవడానికి అవకాశం ఉండదు ఒకేసారి జరిగితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదా కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు మీద కోపంతో అటువంటి అవకాశం ఉండదు కదా ఇప్పుడు అంటే ఇప్పుడు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడని అంటే మధ్య ఉన్నటువంటి సంబంధం అది ఎవరికి అర్థంగానేటువంటి నెక్సెస్ ఒకటేదో ఉందండి ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి కేసీఆర్ గారు మోదీ మీద యుద్ధం ప్రకటించాడు రోజు పొద్దులేస్తే కేటీఆర్ కానివ్వండి కేసీఆర్ కానివ్వండి ట్విట్టర్లో సోషల్ మీడియాలో ఎక్కడ ఏ మీటింగ్లో మాట్లాడినా అదే కదా బీజేపీ మీద అటాక్ అక్కడ మోదీ మీద అటాక్ వేరే ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు లేస్తే సీక్రెట్గా ఎప్పుడు ఢిల్లీ వెళదామా ఎప్పుడు వాళ్ళ ముందు వాళ్ళని బతినాడుకుందామా అనేటువంటి దీంట్లో ఉన్నాడు ఆయన మరి ఇంతవరకు కేసీఆర్ నువ్వు నాతో రా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కేసీఆర్ని ఎందుకు వాళ్ళతో తగదా నేను మాట్లాడి పెడతాను కదా మీకు అని చెప్పి అడిగినట్టుగా కూడా ఏం లేదు ఎవరు దిక్కున వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి ఇంతవరకు కేసీఆర్ అందరినీ తిడతా ఉంటాడు కదా కేసీఆర్ అందరినీ ఏంటి బీజేపీ ఇట్లా చేస్తుంది బీజేపీ బీజేపీకి వీళ్ళంతా అనుకూలంగా ఉండే ఉండేవాళ్ళందరినీ కూడా తిడతాడు కదా మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అనుకూలం కదా ఎందుకు మీకు మీ రాష్ట్రంలో మీరు ఇట్లా ఇంత ఘోరంగా ఉన్నారు మీరు ఆ మాత్రం ప్రశ్నించలేరా మీకు ప్రత్యేక హోదా రావాలి అడగలేరా గట్టిగా అని చెప్పి అన్నాడా కేసీఆర్ ఆహ్వానించి బీఆర్ఎస్ ఎందుకు పిలవలేదని చెప్పాడా నేను నీకు చాలా సన్నిహితుడు కదా ఆయన అవును మన కేసీఆర్ గారికి మరి ఎందుకు పిలవలేదా మీటింగ్ అని చెప్పాడా అంటే వాళ్ళిద్దరు దారులు వేరైనప్పటికీ వెనకెక్కడో వాళ్ళిద్దరికి సంబంధాలు కొనసాగుతున్నాయి ఇంకానే ఇంకా బ్రహ్మాండంగా అది స్పష్టంగా తెలిసిపోతుంది మనకి కాబట్టి ఎన్నికల్లో ఒకళ్ళకి ఒకళ్ళు హెల్ప్ చేసుకోలేరు అనేది ఏమి లేదు అన్లెస్ బీజేపీ ఇంటర్ఫీర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని కనుక మీరు ఈ ఇటువైపు వస్తే ఊరుకోమని చెప్పి చెప్తే తప్ప ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎంత హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలియదు మనకి కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారు లాస్ట్ టైం మాత్రం బ్రహ్మాండంగా హెల్ప్ చేశాడు ఆయన ఒక రకంగా హెల్ప్ చేయలేదు కదండీ ఒకటి ఏదో మెటీరియల్ రూపంగా సహా సహాయం చేశారని చెప్పి చెప్తారు అది మాకు తెలియదు చర్చల్లో ఉంది డబ్బు డబ్బులు ఇట్లాంటివి ఇచ్చారని అది మనకు తెలియదు కానీ మనకు తెలిసింది ఒకటి ఉంది అదేంటంటే ఇక్కడ అందరూ మర్చిపోయి ఉంటారు అది డేటా చౌర్యం అనే ఒక పెద్ద కేసు పెట్టి ఇక్కడ రోజుకు ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ రోజు పత్రికలు రాయించారు చంద్రబాబు మీద చంద్రబాబు మీద అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున దాడి చేశారు దాని అవకాశంగా తీసుకున్న సాక్షి పత్రిక మరి వైసీపీ వాళ్ళు దాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలో పెట్టారు వాళ్ళ అనుకూల మేధావులు కూడా దాన్ని పెద్ద ఎత్తున చేశారు ఇవాళ దాదాపు ఐదేళ్ళు అయింది దాని గురించి ఎవరికేమీ తెలియదు ఇవాళ ఆ రోజు ఏం చెప్పారండి డేటా చౌరింగ్ కేసులో చంద్రబాబు నాయుడు మొత్తం ఓటర్లందరూ ఈ లిస్టు అంతా జేబులో పెట్టుకొని ఓటేయించుకుంటున్నాడు ఈ ఎన్నికల్లో అన్నారు ఆయన ఘోరంగా ఓడిపోయాడు ఆ ఎన్నికల్లో నెంబర్ వన్ నెంబర్ టూ ఈ స్టీఫెన్ రవీంద్ర గారు ఎవరైతే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారో ఆ రోజున ఆయన సిట్కి ఆయనే ఉన్నాడు ఆయనే ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద కుట్ర ఉంది ఇందులో అందరి సమాచారాన్ని వాళ్ళు వాళ్ళ జేబులో పెట్టుకొని వాళ్ళు ప్రజల యొక్క ప్రైవసీని ప్రైవసీకి భంగం కలిగించారు దీంట్లో దీని మనకి చాలా పెద్ద అంతర్జాతీయ కుట్ర ఉందన్నట్టుగా మాట్లాడి అన్నీ తెలుస్తామని చెప్పారు ఏమీ తేల్చాలి ఎంతవరకు అసలు ఆ డేటా సౌకర్యం జరిగిందా జరగలేదా జరిగితే ఎవరు దానికి బాధ్యులు అనే మాట ఐదు సంవత్సరాల తర్వాత ఇంతవరకు మనం విన్నామండి ఎక్కడన్నా దాని గురించి ఆ ఎన్నికలప్పుడు తప్ప అదే స్టీఫెన్ రవీంద్ర ఆంధ్ర కేడర్ కి పోవడానికి శత విధాల ప్రయత్నం గమ్మత్ ఏంటంటే ఇవాళ నిన్న వార్తలు వచ్చినాయి మళ్ళీ ఓకే ఏంటి నిజంగా జరిగిన డేటా చౌర్యం వాళ్ళు ఎవరు ఆ కంపెనీ వాళ్ళు ఆ చేసి ఆ జస్ట్ డైల్ నుంచి తీసుకొని ఒక ఎన్నో కోట్ల వివరాలు ఫోన్ నెంబర్లన్నీ కూడా అమ్మేశారు చాలా మందికి అని చెప్పి ఇదే స్టీఫెన్ రవీంద్ర గారు నిన్న ఇవాళ ప్రశ్న చెప్తున్నారు కానీ ఆ కేసు ఏమైందని ఎవరు అడగలకు సరే అది పక్కన పెట్టండి మనం మళ్ళీ డైవర్ట్ అవుతున్నాం నేరుగా వచ్చారు వచ్చారు ఇవాళ మరి ఎన్నికలు ఇద్దరికి ఒకేసారి జరిగితే ఆ రకమైన ఇచ్చిపుచ్చుకోవడానికి కష్టమేమో అనేది ఒక అభిప్రాయం నాది ఓకే ఒకటి ఎందుకంటే తెలంగాణ కూడా అప్పుడే ఎన్నికలు జరుగుతాయి కదా ఈ ఈ సంవత్సరం చివరిలో జరుగుతున్నాయి రిటర్న్ గిఫ్ట్ నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా చంద్రబాబుకి ఒక చర్చ కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది చంద్రబాబుకి కానీ ఆ గిఫ్ట్ యొక్క ప్రయోజనాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం కూడా అంతే కదా అది అది ఆ ఉద్దేశంతో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ అంటే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఆయన ఇప్పటికిప్పుడు అసెంబ్లీ రద్దు చేయాలని చెప్పి అడిగితే ఎప్పుడో జూన్లోనో జూలైనో అసెంబ్లీ రద్దు చేయాల్సి ఉంటుంది కదా సో చేస్తే ఆయన ఏదన్నా నెక్స్ట్ ఎన్నికల కోసం తయారు కావడానికి అవసరమైనంత సమయం కాదు ఇది అవును కదా ఇప్పుడు ఉదాహరణకి రీషఫుల్ చేస్తారని చెప్పి అంటున్నారండి కదా కొంతమంది తీసి కొంతమంది పెట్టుకుంటారని ఇదే వార్తలు వస్తున్నాయి కదానే శ్రీనివాస రెడ్డి నలుగురిని మారుస్తారు ఇస్తారని అట్లా అట్లాంటి వాళ్ళు ఎవరో ఉన్నారు ఇద్దరు ముగ్గురు పేర్లు అయితే మరి అవి జరుగుతాయి లేదో తెలియదు కానీ ఒకవేళ అటువంటి ఆలోచనలు ఏదైనా ఉంటే అవన్నీ చేయడానికి స్కోప్ లేదు ఇక ఒకసారి ఎన్నికలు కనుక ప్రకటిస్తే ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈయన ఏదో పెద్ద నిర్ణయాలు ఒకటి రెండు తీసుకోకుండా ఎన్నికలకు అవును కదా అంటే అందులో మేజర్ ఏంటంటే మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు కదండి పెన్షన్ అవును అది ఇంకా లేదు కదా యాక్చువల్గా అయితే అప్పుడు ఏం చెప్పాడంటే అయ్యే అవకాశం ఉంది కదా ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే ఇప్పుడు ఎట్లా ఇస్తాడు దాని మీద ఎక్కువ ఆధారపడి ఉన్నాడు ఆయన కదా సోకాల్ డీబీటీ డైరెక్ట్ మీ అకౌంట్లో వేస్తున్నాను బట్టలు నొక్కుతున్నా అని బట్టలు నొక్కిన తర్వాతగానే ఎన్నికలకు వెళ్ళాలి ఆయన ఇప్పుడు ఎన్నికలకు వెళితే చివరి బట్టలు అయితే అంతే అది చాలా ఇంపార్టెంట్ అది ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద నంబర్ కదా అది సో అది ఆ కారణం చేత కూడా ఆయన తొందరగా ఎన్నికలకు వెళ్తాడా అనేది అనుమానం నాకు ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ఎన్నికలు ఆంధ్ర ఎన్నికలు ఒకేసారి జరిగితే ఈ హైదరాబాద్లో ఆంధ్ర కూడా చాలా మంది ఉంటారు ఈ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో వాళ్ళంతా వెళ్ళి ఓట్లు వేస్తారు జనరల్గా వెయ్యాలి కదా వాళ్ళ ఎవరు వెళ్ళే అవకాశం ఉండదు రెండు చోట్ల ఎన్నికలు జరిగితే ఇక్కడ హడావుడి అంటే అసలు వెళ్ళాలని కాదు కానీ కొంత ఇబ్బంది ఉంటుంది అంటే ప్రచారానికి కూడా వెళ్తారు చాలామంది కదా ఆయా పార్టీల అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటే ఆయన అభిమానులు వీళ్ళంతా కూడా వెళ్ళాలంటే ఇక్కడ అక్కడ ఎన్నికలు జరిగితే కొంచెం ఇబ్బంది సో ఆ కారణం చేత కూడా వెళ్ళడానికి అవకాశం అనేది ఒక అనుమానం ఇంకోటి ఏమున్నదంటే ఈ సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి ఈ పాయింట్ అదేంటంటే ఈ గవర్నర్ కోటాలో ఒక ఐదు ఎమ్మెల్సీలు వస్తాయి ఈ నవంబర్లో ఓకే మరి ఇప్పుడు ఎన్నికలకి వెళితే అవకాశం లేదు ఇక ఈ అక్టోబర్లో ఎప్పుడు వెళితే అవకాశం ఉండదు వచ్చే గవర్నమెంట్కి ఉంటుంది సంఖ్యాబలం పెంచుకోవాలి కదా ఆయన ఆల్రెడీ పెంచుకున్నారనుకోండి బట్ ఇంకా మొత్తం నాకే కావాలని ఉంటుంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి సో ఆ రకంగా చూసినా కూడా అవకాశం లేదు తర్వాత ఇప్పుడు కొంచెం నెగిటివ్ మూడ్ ఉన్నది అనేటువంటి భావన ఒకటి వచ్చింది కదా ఎస్పెషల్లీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ తర్వాత ఇట్లా నెగిటివ్ మూడ్లో ఉన్నప్పుడు ఎందుకు వెళ్తాడు ఆయన అన్ని తిరుగులేకుండా విజయాలు సాధించిన తర్వాత వెళ్ళాలని ఉంటుంది ఆయనకి ఎన్నికలకి కనీసం ఎన్నికలు లేకపోయినా కూడా నిర్ణయాలు తీసుకొని ఇదిగోండి డీపీడీ డీబీటీ ద్వారా మీ అందరికి ఈ ఇస్తున్నాను మీకు ఈ నెల నుంచి మూడు వేలు ఇస్తున్నాను ఇంకొకళ్ళు ఇంకేదో ఇస్తున్నాను అని ఒకటి రెండు చెప్పిన తర్వాత ఆ పాజిటివ్ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఆ పాజిటివ్ యాంబియన్స్ క్రియేట్ చేసి ఎలక్టోరల్గా అప్పుడు ఎన్నికలకు వెళ్తాడు కానీ ఇప్పుడంతా గందరగోళంగా ఉంది పరిస్థితి ఈ సమయంలో ఎర్లీ ఎలక్షన్స్కి వెళ్తాడా అనేది అనుమానం నాకు ఓకే సో ఈ అన్ని అనుమానాల రీత్యా వెళ్ళడు అని కూడా అనుకోవచ్చు అదే వెళ్ళే అవకాశం లేదనేది నా భావన ఇంకా ఏమన్నా ఆయన ర్యాడికల్ ఆలోచనలు చేస్తున్నాడేమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రైట్ సార్ థ్యాంక్ యూ